सन्नाटा पाए इंसान फिर నమస్కారం అండి. ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి పాదాభివందనాలు. ఎప్పుడు వచ్చినా కూడా అద్భుతంగా ఆయన దర్శనం ఇస్తారు. ఈసారి రావడానికి ఒక ప్రత్యేకత ఏంటంటే హీరోయిన్ హీరో అలాగే మా డాక్టర్ గారి పిల్లలిద్దరూ కొత్త రంగుల ప్రపంచం అని చెప్పి నేను నటుడుగా ఎన్ని సంవత్సరాలు ట్రావెల్ చేశాను. ఫస్ట్ టైం డైరెక్షన్ చేశాను సినిమా. ఒక మంచి లవ్ ఫీల్ ఉన్న సబ్జెక్టు కొత్త రంగుల ప్రపంచం. దీంట్లో హీరోగా క్రాంతిరెడ్డి హీరోయిన్గా శ్రీలు ఇద్దరు యాక్ట్ చేశారు. స్వామి యొక్క ఆశీస్సుల కోసం మేము రావడం జరిగింది. కాలినడకని నిన్న మేము తిరుమలకి ఎక్కాము. నిన్న చాలా ఆనందంగా ఉంది. మాటల్లో చెప్పలేని అనుభూతి. సో మా సినిమా వచ్చే నెల రిలీజ్ మార్చిలో. సో ఆ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ప్రేక్షకులందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అది త్వరలోనే ఇప్పుడు భోజనం చేస్తూ ఇస్త్రాక్ వేయలేదు అన్నట్టు ఉంది. అంటే 2020లోనే బయటకు వచ్చి జనసేనలో ఉగాదినే జాయిన్ అవుతాం కొత్త సంవత్సరం. ఏమి ఇక ఆయన ఆయన నిర్ణయించాలి. పోటీ అనేది భగవంతుడి చేతిలో ఉంది. ఏదైనా సరే ఒక కార్యకర్తగా శ్రమిస్తాం, గట్టిగా కృషి చేస్తాం, పోరాడతాం, ఆయన నిలబెడతాం. థ్యాంక్ యూ.